ఇవాళ తమ్ముని చూసి నీకు అర్థమైపోయి ఉంటుంది ఇవాళ వీడియో టాపిక్ ఏంటో ఎస్ ఇట్స్ ఆల్ అబౌట్ మైక్రోవేవ్ మీకు ఇంతకు ముందే మైక్రోవేవ్ ఉన్నా గానీ లేదా కొత్తగా మైక్రోవేవ్ కొనాలి అని మీరు ఆలోచిస్తున్నా గానీ ఈ వీడియో మీకు బాగా యూజ్ అవుతుందండి సో ఈ వీడియోలో మనం కంప్లీట్ గా తెలుసుకుందాం మైక్రోవేవ్ ని ఎలా వాడాలి నార్మల్ మైక్రోవేవ్ అండ్ ఓవెన్ కాకుండా కన్వెక్షన్ ఓవెన్ అంటే ఏంటి దానిలో సెట్టింగ్స్ ఎలా ఉంటాయి మనం ఎలా సెట్టింగ్స్ ని చేంజ్ చేసుకుంటూ మన యూసేజ్ కి తగ్గట్లు వాడుకోవాలి అలాగే ఎంత కరెంట్ ఖర్చు అవుతుంది ఎలాంటి వెజల్స్ ని మనం యూజ్ చేయాలి ఎలాంటి పాత్రల్ని పెట్టచ్చు ఎలాంటి పాత్రల్ని పెట్టకూడదు ఇవన్నీ మనం ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాము సో ఈ వీడియోని ఎండ్ వరకు చూసేయండి సో ఐ లేటర్ జనరల్గా మైక్రోవేవ్ సపరేట్గా ఉంటుంది అవెన్ సపరేట్గా ఉంటుంది మనం ఎలా కొనుక్కోవాలంటే అలా కొనుక్కోవచ్చు లేదంటే ఇలా మైక్రోవేవ్ కన్వెక్షన్ ఓవెన్ కూడా ఉంటుంది ఇలా తీసుకుంటే ఏంటంటే దాంట్లో మైక్రోవేవ్ చేసుకోవచ్చు దాన్ని అవెన్ లాగా యూజ్ చేసుకోవచ్చు దాంట్లో గ్రిల్ కూడా చేసుకోవచ్చు అనమాట సో మీరు ఈ వీడియో చూసినట్లయితే ఎలాంటి మైక్రోవేవ్ కన్వెక్షన్ ఓవెన్ అయినా సరే ఈజీగా యూజ్ చేయచ్చండి అన్ని బ్రాండ్స్ది ఏది తీసుకున్నా సరే ఆల్మోస్ట్ ఇలానే ఉంటాయన్నమాట సెట్టింగ్స్ ఇది ఎల్జీ మైక్రోవేవ్ కన్వెక్షన్ ఓవెన్ నేను లాస్ట్ క్రిస్మస్కి కొన్నాను ఇప్పుడు ఎగ్జాక్ట్గా వన్ ఇయర్ అవుతుందనమాట సో దీంట్లో ఉన్న సెట్టింగ్స్ ఏంటి దీన్ని ఎలా వాడాలి మైక్రోవేవ్ నుంచి ఓవెన్ నుంచి గ్రిల్కి చేంజ్ అవుతూ ఉన్నప్పుడు సెట్టింగ్స్ని ఎలా చేంజ్ చేసుకోవాలి అనేది చూద్దాము పైన త్రీ బటన్స్ ఉన్నాయండి ఫస్ట్ వన్ మైక్రోవేవ్ మధ్యలోది గ్రిల్ అండ్ థర్డ్ వన్ ఈస్ ఓవెన్ సో ఈ మూడింటిని మనం అవసరాన్ని బట్టి వాడుకోవచ్చు అనమాట మైక్రోవేవ్లో దీని పవర్ మ్యాక్సిమమ్ నైన్ హండ్రెడ్ వాట్స్ అండి దీన్ని మళ్ళీ మళ్ళీ ప్రెస్ చేస్తూ ఉంటే పవర్ చేంజ్ అవుతూ ఉంటుంది సో ఒక్కోసారి కుకింగ్కి మనకి తక్కువ పవర్ అవసరం అయిందనుకోండి అప్పుడు మనం తక్కువ పవర్లో పెట్టుకోవచ్చు అనమాట సో దీని మ్యాక్సిమం పవర్ వచ్చేసి నైన్ హండ్రెడ్ మనం రీహీట్ చేసుకోవాలి అంటే స్టార్ట్ని జస్ట్ నొక్కగానే థర్టీ సెకండ్స్ ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుందండి ఇక్కడ ఈ నాబ్ ఉంది కదా దీన్ని తిప్పుకుంటూ ఉంటే టెన్ సెకండ్స్ టెన్ సెకండ్స్ పెరుగుతూ ఉంటుంది అనమాట సో మనం రీహీట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు జస్ట్ స్టార్ట్ని ప్రెస్ చేసుకోవాలి అంతే మనం పాజ్ చేసుకోవాలి అంటే స్టాప్ అండ్ పాజ్ బటన్ ఉంటుంది ఒకసారి నొక్కితే పాజ్ అవుతుంది రెండోసారి నొక్కితే స్టాప్ అయిపోతుంది ఇది జనరల్గా రీహీటింగ్ అనమాట జస్ట్ స్టార్ట్ నొక్కితే సరిపోతుంది ఇప్పుడు ఈ సింపుల్ ఉంది చూసారా వేవ్స్ లాగా కనిపించేది ఆ సింబల్ ఉంది అంటే స్క్రీన్ మీద మన ఇన్స్ట్రుమెంట్ మైక్రోవేవ్ మోడ్లో నడుస్తుంది అని అర్థం సో ఇది జస్ట్ రీహీటింగ్ అండి మోస్ట్లీ మనం ఎవ్రీడే యూస్ చేసేది రీహీటింగే జస్ట్ స్టార్ట్ బటన్ నొక్కాలి థర్టీ సెకండ్స్లో రీహీట్ చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు అవెన్ ఎలా వాడాలి అనేది చూద్దాం ఇప్పుడు అవెన్ బటన్ దగ్గరికి వెళ్ళి మనం దాన్ని ప్రెస్ చేసామంటే టెంపరేచర్ చూపిస్తుంది సో ఆటోమేటిక్గా వన్ ఎయిటీ దగ్గర స్టార్ట్ అనమాట సో ఇది దీనిపైన సింబల్ చూసారా మన ఎగ్జాస్ట్ ఫ్యాన్ సింబల్ ఉంటుంది సో అలా ఉంది అంటే మన మైక్రోవేవ్ అవెన్ మోడ్లో ఉంది అని అర్థం అండ్ ఈ టెంపరేచర్ సెంటిగ్రేడ్లో ఉందండి ఇండియాలో ఉండే అన్నీ కూడా సెంటిగ్రేడ్లోనే టెంపరేచర్ చూపిస్తాయి సో మనం నాబ్ తిప్పుకుంటూ ఉన్నామనుకోండి ఈ అవెన్ టెంపరేచర్ చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట సో మన రెసిపీ బట్టి మనకి ఎంత టెంపరేచర్ కావాలో అంత టెంపరేచర్ సెట్ చేసుకోవాలి ఫార్టీ నుంచి టూ థర్టీ వరకు ఉందండి టెంపరేచర్ సెట్టింగ్ ఈ మైక్రోవేవ్లో సో దాన్ని బట్టి సెట్ చేసుకోవాలి జనరల్గా వన్ ఇటీ మనం ఎక్కువగా వాడుతూ ఉంటామన్నమాట వన్ ఎయిటీ సెట్ చేసి స్టార్ట్ బటన్ రెండుసార్లు ప్రెస్ చేస్తే ప్రీ హీట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది మనం ఏ రెసిపీ తీసుకున్నా కానీ అవెన్లో మోస్ట్లీ మనం కేక్స్ బేక్ చేస్తూ ఉంటాం దానికోసం ఫస్ట్ ప్రీహీట్ చేయడం ఇంపార్టెంట్ సో మనం టెంపరేచర్ సెట్ చేసుకొని రెండుసార్లు స్టార్ట్ ప్రీ ప్రీహీట్ అవుతుందనమాట ఇప్పుడు ప్రీహీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అవెన్ బటన్ ప్రెస్ చేసుకొని టెంపరేచర్ సెట్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ నొక్కుతే మనకి టైం సెట్ చేసుకునేది వస్తుంది సో ఈ నాబ్ని తిప్పుకుంటూ టైం సెట్ చేసుకోవాలి సో ఫర్ ఎగ్జాంపుల్ కేక్ ఉందనుకోండి వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర ట్వంటీ మినిట్స్ బేక్ చేసుకోవాలి ఇలా మనం డిఫరెంట్ డిఫరెంట్ డిషెస్ వండేటప్పుడు డిఫరెంట్ టెంపరేచర్ సెట్టింగ్స్ అండ్ డిఫరెంట్ టైమింగ్స్ చేంజ్ చేసుకుంటూ కుక్ చేసుకుంటూ ఉండాలన్నమాట అండ్ ఈ సింబల్స్ చూసుకుంటే అది మనకి మైక్రోవేవ్లో రన్ అవుతుందా అవెన్లో రన్ అవుతుందా అనేది కూడా తెలిసిపోతుందండి ఈజీగా సో ఇప్పుడు మనం మైక్రోవేవ్ సెట్టింగ్ అండ్ అవెన్ సెట్టింగ్ చూసాము సో నెక్స్ట్ మనం గ్రిల్ సెట్టింగ్ చూద్దాము ఇప్పుడు మైక్రోవేవ్ నేను అవెన్ మోడ్ ఆఫ్ చేసేస్తున్నాను సో ఈ మొత్తం కీప్యాడ్లో మనం ఎక్కువగా వాడేది స్టార్ట్ స్టాప్ బటన్ అండ్ పైన ఉన్న త్రీ సెట్టింగ్స్ సో ఇప్పుడు మనం గ్రిల్ సెట్టింగ్ చూద్దాం గ్రిల్ సెట్టింగ్ని ఆన్ చేస్తే బటన్ ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ సింబల్ వస్తుంది ఒకసారి దాన్ని అబ్జర్వ్ చేయండి ఈ గ్రిల్ సింబల్ ఎలా ఉంటుందంటే మనం బయట రెస్టారెంట్స్లో కబాబ్స్ తినేటప్పుడు అక్కడ ఒక కడ్డీ ఉంటుంది చూసారా వేడిగా సో అలాంటి సింబల్ ఉంటుందనమాట సో గ్రిల్కి టెంపరేచర్ ఉండదండి గ్రిల్ బటన్ ప్రెస్ చేసి నాబ్ తిప్పుకుంటే ఆటోమేటిక్గా మనం టైం సెట్ చేసుకోవచ్చు అనమాట దీనికి మనం టెంపరేచర్ సెట్ చేయాల్సిన అవసరం ఉండదు టెంపరేచర్ ఆటోమేటిక్గా సెట్ చేసుకుంటుంది అదే ఇంకా మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యూజ్ చేసే ఈ త్రీ మోడ్స్ కాకుండా కింద ఇంకా బటన్స్ ఉన్నాయి ఇవేంటంటే ఇండియన్ క్యూజిన్ మిల్క్ ప్రోడక్ట్స్ ఇండియన్ బ్రెడ్ కిడ్స్ స్నాక్స్ ఇవి ఇవి ఎలా యూస్ చేయాలో చూద్దాము మనం మైక్రోవేవ్ ఓవెన్ కొన్నప్పుడు ఇలా ఒక బుక్ వస్తుందనమాట ఈ బుక్ని అస్సలు పడేద్దండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనం మైక్రోవేవ్లో వంట చేసుకోవచ్చు అని అందరికీ తెలుసు సో ఎలా చేసుకోవాలి అనేది డీటెయిల్గా ఈ బుక్లో ఇచ్చారండి ఒక కోడ్ ఉంటుందనమాట ప్రతి ఒక్క డిష్కి అండ్ ఎంత వెయిట్ అవి వండొచ్చు అనేది ఉంటుంది అండ్ ఎంత పెట్టాలి యాక్చువల్ ప్రొసీజర్ ఏంటి ఇవన్నీ రాసి ఉంటాయి సో ఈ బుక్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఆ కోడ్ తెలియకపోతే మనం ఆ వంటని ఆటోమేటిక్గా సెట్ చేయడం కష్టమైపోతుందన్నమాట సో ఈ బుక్ చూసుకుంటూ మనం ఏ డిషెస్ అయినా చేయొచ్చు దీంట్లో ఆల్మోస్ట్ హండ్రెడ్ డిషెస్ ఉన్నాయండి హండ్రెడ్ రెసిపీస్ ఇచ్చారు రకరకాల అన్నమాట పరాటాస్ దగ్గర నుంచి కర్రీస్ కిడ్స్ స్నాక్స్ అన్నీ సో నేను ఒకటి సెట్ చేసి చూపిస్తాను ఒక డిష్కి ఎలా మనం సెట్టింగ్స్ పెట్టుకోవాలి అనేది చూపిస్తానండి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ కర్రీస్ ఏమో కేజెస్ అండ్ గ్రామ్స్లో ఉన్నాయండి అండ్ పరాటాస్ తీసుకుంటే నంబర్లో చూపిస్తున్నారనమాట ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ దమ్ ఆలు చూసామనుకోండి దీని వెయిట్ వచ్చేసి జీరో పాయింట్ ఫైవ్ కేజీ అంటే హాఫ్ కేజీ రెసిపీ కూడా పక్కన ఇచ్చారు అండ్ దీని కోడ్ వచ్చేసి ఐసీ ఫైవ్ సో మనం ఇప్పుడు ఈ డిష్ని మైక్రోవేవ్లో ప్రిపేర్ చేయాలనుకుంటున్నాం అనుకోండి ఫస్ట్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకొని ఇక్కడ ఈ కీప్యాడ్లో దమ్మాలు దేని కిందకు వస్తుంది ఇండియన్ క్యూజిన్ కిందకు వస్తుంది కదా సో అది ప్రెస్ చేసుకోవాలి సో ఐసీ వన్ దగ్గర స్టార్ట్ అయింది మనకి కోడ్ సో ఈ నాబ్ని తిప్పుకుంటూ ఉంటే కోడ్ చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట సో దమ్మాలు కోడ్ మనం ఇప్పుడు ఐసీ ఫైవ్ చూసాం కదా సో ఐసీ ఫైవ్ దగ్గర మనం సెట్ చేసుకున్నాము కోడ్ని సో బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్స్ అన్నీ అది సెట్ చేసుకుంటుందన్నమాట ఆ కర్రీ అవడానికి ఏమేమి టెంపరేచర్ అవి ఎలా ఉండాలో అది సెట్ చేసుకుంటుంది సో ఒకసారి స్టార్ట్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ నాబ్ తిప్పుకుంటే వెయిట్ వస్తుంది సో వెయిట్ మనకి మ్యాక్సిమమ్ జీరో పాయింట్ ఫైవ్ కేజీ అని ఇచ్చారు అంటే హాఫ్ కేజీ అనమాట సో వెయిట్ కూడా సెట్ చేసుకున్నాం మనం అండ్ స్టార్ట్ బటన్ ప్రెస్ చేసేయాలి అంతే సో మన కర్రీ రెడీ అవ్వడం స్టార్ట్ అయిపోతుందండి మైక్రోవేవ్ మోడ్లో కుక్ చేస్తుంది సో మనం మోడ్ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు మనం జస్ట్ కోడ్ సెలెక్ట్ చేసుకొని వెయిట్ ఇస్తే చాలు కర్రీ రెడీ అయిపోతుంది లోపల అన్ని ఇంగ్రీడియంట్స్ పెట్టేసి స్టార్ట్ బటన్ ప్రెస్ చేస్తే చాలు అనమాట డైట్ ఫ్రైస్ చేసుకోవాలనుకోండి సో మనం డైట్ ఫ్రైస్ దగ్గరికి వెళ్ళి మనకి కావాల్సిన కోడ్ పెట్టేసి మళ్ళీ స్టార్ట్ బటన్ ప్రెస్ చేసుకోవాలి నెక్స్ట్ మనం ఇండియన్ ఫ్లాట్ బ్రెడ్ చేసుకోవాలనుకుంటున్నాం అనుకోండి అంటే పరాటాస్ అనమాట బ్రెడ్ వన్ బ్రెడ్ టూ బ్రెడ్ త్రీ అట్లా మనకి కోడ్స్ ఉన్నాయి ఒక్కొక్క పరాటాకి ఒక్కొక్క నాన్ సార్ పరాటాకి కోడ్ ఉందనమాట సో ఆ కోడ్ సెట్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ బటన్ నొక్కేస్తే ప్రీ హీటింగ్లోకి వెళ్ళిపోతుంది అవెన్ మోడ్లో పరాటాస్ రెడీ అవుతాయి అనమాట ఇక్కడ మనం వెయిట్ ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు వెయిట్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు ఇవి ఆటోమేటిక్గా ఏ పరాట అయినా రెండు లోపల పెట్టేస్తే అవెన్లోనే అయిపోతాయి సో కుకింగ్ చాలా ఈజీ అండి మనం మైక్రోవేవ్ అవెన్ ఏమీ దానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు అందుకే బుక్ జాగ్రత్తగా పెట్టుకోవాలి కోడ్ రెడీగా ఉంటే చాలు ఇట్స్ ఆటోమేటిక్ సెట్టింగ్స్ అనమాట సో కిడ్ స్నాక్స్ ట్రై చేద్దాం ఇక్కడ సో కిడ్ స్నాక్స్ది ఒకటి కోడ్ సెలెక్ట్ చేసుకొని మనం స్టార్ట్ బటన్ ప్రెస్ చేసామనుకోండి మళ్ళీ నాప్ తిప్పితే వెయిట్ అడుగుతుంది సో మనం వెయిట్ ప్రెస్ చేయాలి కిడ్ స్నాక్స్ కోసం మనకి మ్యాక్సిమం వెయిట్ జీరో పాయింట్ ఫోర్ కేజీస్ ఉందండి సో మనకి ఎంత అయితే మనం వెయిట్ పెడుతున్నామో అంత వెయిట్ సెలెక్ట్ చేసుకొని మనం స్టార్ట్ బటన్ ప్రెస్ చేసామంటే ఆటోమేటిక్గా దాని టైం సెలెక్ట్ అయిపోతుంది అండ్ దాని మోడ్ కూడా ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతుంది అనమాట సో ఇప్పుడు గ్రిల్ మోడ్ సెలెక్ట్ అయింది చూసారా సో ఆటోమేటిక్గా అన్నీ అవే సెలెక్ట్ అయిపోతాయండి మనం కోడ్ ప్రెస్ చేస్తే చాలు ఈ కోడ్స్ మాత్రం జాగ్రత్తగా ఉంచుకోవాలి ఇంకా కరెంట్ బిల్ విషయానికి వస్తే నైన్ హండ్రెడ్ వాట్స్ పవర్ ఉన్న మైక్రోవేవ్ మనం వన్ అవర్ యూజ్ చేస్తే ఒక యూనిట్ కరెంట్ కాలుతుందండి సో దాన్ని బట్టి మన యూసేజ్ని బట్టి మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు ఇది వర్త కాదా అనేది నాకైతే ఆన్ యావరేజ్ టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ కరెంట్ బిల్ ఎక్స్ట్రా రావచ్చు అనిపించింది మీద మనం జనరల్గా ఏదో ఒక టీవీ పెడుతూ ఉంటామన్నమాట వెయిట్ అది పెట్టినప్పుడు మనం ఇలా ట్రేలో పెట్టుకోవడం బెస్ట్ అండి సో మైక్రోవేవ్ కానీ అవెన్ కానీ యూజ్ చేసేటప్పుడు ఈ పైన వెంట్స్ ఉన్నాయి కదా దాంట్లోంచి హాట్ ఎయిర్ వస్తుందనమాట సో ఆ ఎయిర్ ఫ్రీగా బయటికి వెళ్ళేలాగా ఉండాలి సో మనం మైక్రోవేవ్ మీద ఏవైతే వెయిట్ పెట్టామో అవన్నీ తీసేసి అప్పుడే వాడాలన్నమాట వాడడం అయిపోయిన తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత మళ్ళీ మనం పెట్టుకోవాల్సిన వస్తువుల్ని పెట్టుకోవచ్చు సో ఈ మైక్రోవేవ్తో నాకు కొన్ని వెజల్స్ ఫ్రీగా వచ్చాయండి మైక్రోవేవ్తో పాటే సో ఇవన్నమాట నేను వన్ బై వన్ చూపిస్తాను ఇది ఒక నాన్ స్టిక్ ట్రే అండి దీన్ని మనము మైక్రోవేవ్ మోడ్లో కానీ అవెన్లో కానీ గ్రిల్ మోడ్లో కానీ ఏ మోడ్లో అయినా యూస్ చేయొచ్చు అనమాట అండ్ ఇవచ్చేసి హై ర్యాక్ అండ్ లో ర్యాక్ మనం డైరెక్ట్గా గ్లాస్ మీద పెట్టి గ్రిల్ చేసుకోకుండా ఇలా వీటి మీద పెట్టి చేసుకోవచ్చు అనమాట హై ర్యాక్ ఏమో నాన్ వెజ్ ఐటమ్స్కి వాడచ్చు అండ్ లో ర్యాక్ వచ్చేసి వెజిటేరియన్ ఐటమ్స్కి వాడచ్చు అనమాట డైరెక్ట్గా వీటి మీద పెట్టచ్చు లేదా ఇలా ప్లేట్ పెట్టి ప్లేట్లో ఐటమ్స్ పెట్టవచ్చు అనమాట ప్లేట్లో పెడితే ఏంటంటే డ్రిప్ అయ్యి కిందకి కారకుండా ఉంటుంది మసాలా సో కింద గ్లాస్ పాడవకుండా అనమాట సో ప్లేట్లో కూడా పెట్టవచ్చు దీని మీద కుకీస్ కూడా బేక్ చేసుకోవచ్చు డైరెక్ట్గా కావాలనుకుంటే సో ఈ ట్రేస్ ఇలా యూజ్ అవుతాయి అనమాట ఈ రెండు ఐటమ్స్ మనం హోల్ చికెన్ని గ్రిల్ చేసుకోవాలి అనుకుంటే యూజ్ చేస్తామన్నమాట దీనికి హోల్ చికెన్ని గుచ్చేసి మనం మైక్రోవేవ్లో పెట్టేస్తే అది రౌండ్గా తిరుగుతూ మనకి రెస్టారెంట్లో చూపిస్తారు చూసారా అలా గ్రిల్ అవుతుందనమాట హోల్ చికెన్ కూడా చేసుకోవచ్చు గ్రిల్ మోడ్లో పెట్టుకొని సో ఇంకొక ఈ ఐటమ్ వచ్చేసి మనం చికెన్ గ్రిల్ అయ్యేటప్పుడు వేడిగా ఉంటుంది కదా అది తీయడం కోసం యూజ్ చేస్తామనమాట సో ఈ రెండింటిని మనం ఇన్ కాంబినేషన్ యూజ్ చేస్తాం ఒకేసారి సో నేను జస్ట్ ఊరికే పెట్టి చూపిస్తాను ఈ రెండింటిని ఎలా యూజ్ చేయాలో ఒకసారి చూపిస్తాను మైక్రోవేవ్ మధ్యలో రెండు స్లాట్స్ ఉంటాయండి ఇది పెట్టడానికి సో మనం చికెన్ని దీనికి గుచ్చేసి ఇలా అరేంజ్ చేయాలన్నమాట ఇలా పెట్టేసి మనం గ్రిల్ మోడ్లో పెడితే ఇలా రౌండ్గా తిరుగుతూ హోల్ చికెన్ చక్కగా ఫ్రై అయిపోతుంది సో మొత్తం రెడీ అయిపోయిన తర్వాత వేడివేడిగా ఉన్నప్పుడు మరి తీయడం కష్టమవుతుంది కదా సో తీయడం కోసం దీన్ని యూజ్ చేస్తామన్నమాట దీంతో ఆ రాడ్ని జస్ట్ లిఫ్ట్ చేసి బయటికి తీయాలి సో ఈ రెండింటిని కూడా మనం ఇన్ కాంబినేషనే యూజ్ చేస్తాము సో నెక్స్ట్ మనం మైక్రోవేవ్లోకి ఎలాంటి పాత్రల్ని వాడాలో చూద్దాము జనరల్గా రీహీటింగ్ అయితే గ్లాస్ బౌల్స్ని వాడితే బెస్ట్ అండి కెమికల్స్ రిలీజ్ అవ్వకుండా ఉంటాయన్నమాట ఫుడ్లోకి సేఫ్గా కూడా ఉంటుంది ఇలాంటి బాక్సెస్ మనం కర్రీస్ కోసం పెట్టుకున్నామంటే రీహీట్ చేసుకోవచ్చు మిగిలిపోతే మళ్ళీ వీటి మీద లిడ్ పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అనమాట మోస్ట్లీ రీహీటింగ్కి ఇలాంటి బాక్సెస్ అయితే బాగుంటాయి ఒకవేళ మనం ఏవైనా లిక్విడ్స్ రీహీట్ చేసుకోవాలనుకున్నా కానీ ఇలాంటి గ్లాస్ కప్ కానీ గాజు గ్లాసులు కానీ యూజ్ చేస్తే బెటర్ సో ఇవేంటంటే కంప్లీట్లీ మైక్రోవేవ్ సేఫ్ అనమాట జనరల్గా మనం ఆలు కానీ క్యారెట్స్ కానీ కర్రీస్ కోసం బాయిల్ చేసుకునేటప్పుడు ఇలా కొద్దిగా వెడల్పుగా ఉన్న గాజు గిన్నెలో పెట్టేసి వాటర్తో నింపేసి మనం హీట్ చేసుకున్నామంటే మైక్రోవేవ్లో చక్కగా వెజిటబుల్స్ బాయిల్ అయిపోతాయి అనమాట అలా కాదు అంటే టప్పర్వేర్ బౌల్స్ ఉంటాయండి వేర్ ఈజ్ సేఫ్ ఫర్ మైక్రోవేవ్ అనమాట సో వీటిని మనం రీహీటింగ్కి యూస్ చేయొచ్చు అవెన్లో యూస్ చేయకూడదు మైక్రోవేవ్లో రీహీటింగ్కి మాత్రం వేర్ని యూస్ చేయొచ్చు సో ఇలాంటి వాటిని కూడా నేను యూస్ చేస్తూ ఉంటాను వేర్ ఐటమ్స్ మాత్రమే సో నెక్స్ట్ మనం అవెన్లో ఎలాంటివి వాడాలో చూద్దాం అవెన్లో మనం ఇలాంటి అల్యూమినియం కేక్ ట్రేస్ని యూజ్ చేయొచ్చండి సేఫ్గానే ఉంటుంది అవెన్ మోడ్ వరకు వీటిని యూజ్ చేయొచ్చు సో ఇలాంటి వాటిలో మనం కేక్స్ అవి తయారు చేసుకోవచ్చు అనమాట అండ్ ఇలాంటి గ్లాస్ ట్రేస్ అయితే ఇంకా సేఫ్ అండి అవెన్లోనూ యూస్ చేయొచ్చు మైక్రోవేవ్లోనూ యూస్ చేయొచ్చు దీన్ని నేను చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను కేక్ తయారు చేస్తాను చపాతీలు రీహీట్ చేయాలి అన్న మైక్రోవేవ్లో యూస్ చేయొచ్చు పఫ్స్ చేయడానికి కూడా యూజ్ చేయొచ్చు సో గ్లాస్ ఏంటంటే బెస్ట్ అనమాట ఏ మోడ్లో అయినా సరే హ్యాపీగా యూజ్ చేయొచ్చు సేఫ్గా కూడా ఉంటుంది అండ్ ఏవి అస్సలు యూజ్ చేయకూడదో చూద్దాము స్టీల్ అస్సలు యూస్ చేయకూడదండి రీహీటింగ్లో కానీ అవెన్ మోడ్లో కానీ గ్రిల్ మోడ్లో కానీ స్టీల్ అస్సలు యూజ్ చేయద్దు అలానే ఇలా నార్మల్ ప్లాస్టిక్ బాక్సెస్ ఉంటాయి వీటి వెనకాల మనకి మైక్రోవేవ్ సేఫ్ అని ఏమీ రాసి ఉండదు నార్మల్ ప్లాస్టిక్ బాక్సెస్ అనమాట ఇవి కూడా అస్సలు యూస్ చేయద్దు మైక్రోవేవ్లో అవెన్ మోడ్లో కానీ గ్రిల్లో కానీ యూస్ చేయకూడదు ఎందుకంటే వాటిలోంచి కెమికల్స్ రిలీజ్ అయ్యి ఫుడ్లో అనమాట కొంతమంది డైరెక్ట్గా రైస్ యూస్ చేస్తూ హీట్ చేస్తూ ఉంటారనమాట మైక్రోవేవ్లో అలా హీట్ చేసుకోవాలి అంటే ఇలా పింగాని ప్లేట్లు యూస్ చేస్తే బెటర్ అనమాట పింగాని ప్లేట్ కానీ గ్లాస్తో తయారైన ప్లేట్ కానీ స్టీల్ ప్లేట్ మాత్రం అస్సలు యూజ్ చేయకూడదు సో మైక్రోవేవ్ ఎలా వాడాలి మీ సజెషన్స్ కానీ లేదంటే ఏమైనా క్వశ్చన్స్ కానీ ఉంటే కామెంట్ సెక్షన్ లో పెట్టండి నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను అండ్ ఈ మైక్రోవేవ్ డి లింక్ అమెజాన్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను సో దట్ మీకు కరెంట్ ప్రైస్ ఎంత ఉంది అండ్ దీని స్పెసిఫికేషన్స్ ఇన్ డెప్ స్పెసిఫికేషన్స్ అంటే వెయిట్ ఎంత ఉంది ఇవన్నీ కూడా చూసుకోవడానికి యూస్ అవుతుంది అనమాట సో మీకు ఇంకా ఏమైనా టాపిక్స్ మీద వీడియోస్ కావాలి అంటే అది కూడా నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి నేను వాటి మీద ప్లాన్ చేసుకుని వీడియోస్ చేస్తున్నాను సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుగుతాం వన్ చిల్డెన్ టేక్ కేర్